హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అద్రిపయే శుభవార్త అయితే రావడం జరిగింది రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ఎన్నికల కమిషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడం జరిగింది దీంతో రైతుల ఖాతాల్లో ఈ రైతు బంధు డబ్బులు జమ చే జమ చేయనున్నారనమాట అయితే ఈ రోజు నుంచే రైతుల ఖాతాల్లో రైతు బంధు అమౌంట్ జమ చేయాలి కానీ వరుసగా మూడు రోజులైతే సెలవులు ఉన్నాయి అయితే ఈరోజు రేపు సండే ఎల్లుండి కూడా సెలవు అయితే ఉందన్నమాట దీని కారణంగా ఈ మూడు రోజులైతే రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయట్లేదు అయితే ఏ రోజున ఒకేసారి రైతుల ఖాతాల్లో ఈ అమౌంట్ జమ చేస్తారు ఏంటి అనే పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం వీడియోలకు లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్ట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళి మూడు రోజులు సెలవులు ఆ రైతుబంధు అమౌంట్ ఆ రోజున అకౌంట్లోకి జమ తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పంట పెట్టుబడి విడుదలకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వ్యవసాయ శాఖ రంగంలోకి దిగింది తక్కువ భూవిస్తన్న రైతులకు తొలుత రైతుబంధు పంపిణీ చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో బ్యాంకులకు సెలవులైతే ఉన్నాయి ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో రైతుబంధు పంపిణీకి ఈ ఎన్నికల కమిషన్ అయితే అనుమతించలేదు దీంతో ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున ఒకే రోజు రైతులందరి బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కానుంది ఈ సీజన్లో మొత్తం డెబ్బై లక్షల మందికి రైతుబంధు అమౌంట్ అయితే రానుంది సో ఇరవై ఎనిమిది తారీఖున ఒకేసారి అందరి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు మనకు గతంలో లాగా రోజు కొందరికి రోజు కొందరికి అయితే ఉండదు ఒకే రోజు అయితే ప్రతి రైతుకు డెబ్బై లక్షల మంది రైతులకు ఈ రైతు బంధు అమౌంట్ అయితే జమ కానుంది